యవ్వనస్తుల కొరకై ప్రత్యేకంగా ఒక వర్తమానం చెప్పాలని ప్రేరణ నాకున్నది. అంటే స్కూల్స్, కాలేజెస్ రీఓపెన్ అవుతున్నాయి, పిల్లలు ఇక స్కూల్స్కి వెళుతున్నారు, ఇతర ప్రాంతాలలో కూడా చదువుకోవడానికి కూడా వెళుతున్నారు. కాబట్టి ఈ చదువుకుంటున్నటువంటి యవ్వన బిడ్డలు ఎలాగూ ఉండడం వారి జీవితాలకు దీవెనకరంగా ఉంటుందో వాక్యమును బట్టి కొన్ని మాటలు యవ్వన బిడ్డలకు చెప్పాలనే ప్రేరేపణ నాకు ఉన్నది. అందుకే ఈరోజు సండే స్కూల్ కూడా లేకుండా అందరూ, వారు కూడా చిన్నపిల్లలే, హై స్కూల్స్కి వెళుతున్న పిల్లలు ఉన్నారు కాబట్టి అందరికీ అవసరమైనటువంటి వర్తమానం కనుక, అంటే ఇది యవ్వనస్తులకు అని చెప్పి మిగిలిన వాళ్ళకి కాదని ఎవరు వెళ్ళద్దు, అందరికీ ఇది యవ్వనస్తులతో పాటుగా అందరికీ కూడా ఇది దేవుని వాక్యం కాబట్టి ప్రయోజనకరమైనది కనుక మనసు పెట్టి ఆలకించాలని నేను ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఇది యవ్వనస్తులకి చెప్పాలనే ఆలోచన ఉంది కాబట్టి బైబిల్లో ఒక యవ్వనస్తుని యొక్క జీవితాన్ని గురించి జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. బైబిల్లో చాలామంది యవ్వనస్తులు ఉన్నారు, దేవుని భయం కలిగి జీవిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ నాకు మనసులో కలిగి వచ్చినటువంటి యవ్వనస్తుడు తిమోతి నా మనసులోకి వచ్చాడు. ఒక 7 విషయాలు నేను తిమోతిని గురించి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. తిమోతి జీవితాన్ని గురించి, తిమోతిని గురించి చెప్పాలనుకుంటే చాలా క్లాసులు మనం చెప్పుకోవచ్చు, కానీ ప్రాముఖ్యంగా మనకి అవసరాన్ని బట్టి 7 మాటలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇంతకీ యవ్వన బిడ్డలు ఉన్నారా ఇక్కడ? ధరణ ఉన్నాడా ఇంతకీ? రేపు అసలు కూడికే వాళ్ళది. ధరణ ఉన్నాడా? వినమ్ర ఉందా? ఏరి వినమ్ర కనపడుతుంది. ధరణేడి అమ్మా బయటికి వెళ్ళాడా? అది కరెక్ట్ కాదు. వర్తమానం వాళ్ళకే కాబట్టి అసలు వాళ్ళు ఉండాలి. మనం ఇంకోటి ఏంటంటే, కూడికి ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అసలు వాళ్ళు ఉండాలి. సహజంగా ఏంటంటే ఈ భోజన ఏర్పాట్లు ఉన్నప్పుడు ఏంటంటే ఇక పనుల మీద తిరుగుతూ ఉంటారు. వర్తమానం మిగిలినోళ్ళకి చెప్పుకోవటమే, వర్తమానం మనకే అవసరం, కుటుంబానికి అవసరం. అలాగ ఉండటం మంచిది. బయట కూడా ఎవరు లేరు కదా, బయట కూర్చున్న వాళ్ళు దయచేసి లోపలికి రండి. ఒక 3 కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనసు పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి, అప్పుడే మనకి ప్రయోజనం కలుగుతుంది. ఏదో కాలక్షేపం కోసం పోయి కూర్చొని చెవినేసుకున్నద్దాం అనుకుంటే ప్రయోజనం ఉండదు. తిమోతి గురించి ఒక 7 మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను, ప్రాముఖ్యంగా యవ్వనస్తులకి. అదే సమయంలో అందరికీ ఈ మాటలు వారికే కాదు, అందరికీ కూడా ఇవి మేలుకరంగా ఉంటాయి. 16వ అధ్యాయం, అపోస్తులుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. మనకు తిమోతి మొట్టమొదటిగా అక్కడే కనపడతాడు. మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను, అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అని ఆ ప్రదేశములోని యూదులకందరికీ తెలియను కనుక వారిని బట్టి
అతడు లుస్త్రలోను ఈకోనీయులోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినప్పుడు అంతవరకు చాలు. మరలా రెండు వచనాలు నేను చదువుతున్నాను. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకోనీయులోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తిమోతి అనే ఈ యవనస్తుని గురించి ఒక మంచి మాట మనం చదువుతున్నాం. ఇందుకు తిమోతి యవనస్తుడు అని ఇక్కడ ఉందా? అసలు తిమోతి యవనస్తుడు అని అసలు ఎక్కడ లేదు. ఎక్కడుంది తిమోతి యవనస్తుడు అని? ఎక్కడుంది చెప్పగలరా? యవనస్తులే చెప్పాలి. తిమోతికి పౌలు వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము అన్నాడు. నీ యవ్వనమును బట్టి అంటే తిమోతి ఇప్పుడు ఏ వయసులో ఉన్నాడు? ఆ యవనస్తుడుగా ఉన్నాడు, అది దాని అర్థం. యవనస్తుడైన తిమోతి గురించి ఒక మంచి మాట ఇక్కడ చదువుతున్నాం. ఏంటంటే మంచి పేరు పొందినవాడు అనే మాట. యవ్వనములోనే, యవ్వన ప్రాయములోనే మంచి సాక్ష్యం, మంచి పేరు కలిగి ఉండటం అనేది వారి జీవితాలకు చాలా ప్రయోజనకరం. సహజంగా యవ్వనస్తులకు మంచి పేరు ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న ఎన్ని కంప్లైంట్లు చేస్తారు పిల్లల మీద. ఇంట్లోకి పోతే వాళ్ళ పిల్లలను గురించి కంప్లైంట్ చేసేటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మా అబ్బాయి ఎట్లా, అమ్మాయి ఎట్లా అని. కానీ తిమోతి గురించి మనం చదువుతున్నాం, అతడు మంచి పేరు పొందినవాడు అనే మాట. ఇంకొక విషయం తిమోతి గురించి నేను చెప్తున్నాను ఏంటంటే, తిమోతికి పౌలు పత్రికలు రాసేటప్పుడే ఏ వయసులో ఉన్నాడు? తిమోతికి పౌలు పత్రికలు రాసేటప్పుడు పౌలు ఏ వయసులో ఉన్నాడు? చదివాడు కదా ఇందాక తిమోతి మొదటి పత్రికలో నీ యవ్వనమును బట్టి అన్నాడు. ఆ పత్రిక రాసేటప్పుడే తిమోతి యవ్వనస్తుడుగా ఉన్నాడు. తిమోతికి పౌలు ఆ రెండు పత్రికలు రాసేటప్పుడు తిమోతి పరిచారకుడుగా లేడు, దేవుని సేవకుడుగా సంఘంలో పెద్దగా ఉన్నాడు. ఎఫెసీ సంఘంలో తిమోతి పెద్దగా ఉండి పనిచేస్తున్నాడు. అందుకనే రెండవ పత్రికలో దైవజనుడా అని వ్రాశాడు తిమోతికి. యవనస్తుడుగానే ఉన్నాడు కానీ ఆధ్యాత్మికంగా చాలా పెద్దవాడైపోయి దేవుని సంఘమునే నడిపించే స్థాయికి వెళ్ళిపోయాడు. మరి సంఘములోనే పెద్దగా ఉంటూ ఒక దైవజనుడుగా ఉంటూ సంఘమంతటి ఒక నాయకుడుగా ఉంటూ యవ్వన ప్రాయములోనే నడిపిస్తున్నాడంటే 16వ అధ్యాయముల వయసు ఎంత ఉండొచ్చు? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఒక సంఘానికి నాయకుడుగా ఉన్నప్పుడే కుర్రోడు, యవనస్తుడు. అటువంటిది పౌలు సేవకు పిలిచేటప్పుడు 16వ అధ్యాయంలో సేవకు పిలిచాడు తిమోతిని. అప్పుడు ఆయన వయసు ఎంత ఉంటుంది? ఊరకే అంచనా వేసి చెప్పండి, మీ అంచనా చెప్పండి ఎంత ఉండొచ్చు? నేను అనుకుంటున్నాను 15 సంవత్సరాలు ఆ వయసులో ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 16వ అధ్యాయంలో తిమోతిని సేవకు పిలిచేటప్పుడు అప్పుడే నమ్ముకొని పరిచారకుడుగా ఉన్నాడు. తిమోతిని పౌలు సేవకు పిలిచేటప్పుడు పరిచారకుడుగా ఉన్నాడు. తరువాత తిమోతి పౌలు దగ్గర సేవ చేస్తూ పరిచర్య చేస్తూ పరిచారకుడుగా ఉంటూ పౌలు యొక్క బోధలు వింటూ సత్యాలు నేర్చుకొని ఆ తరువాత పౌలు చేత సంఘమునకు నాయకుడుగా ఏర్పాటు చేయబడ్డాడు. మరి ఒక 15 సంవత్సరాల వయసులో ఇంచుమించుగా
ఆ వయసులో ఉన్నటువంటి ఆ తిమోతికి ఏ పేరుంది? మంచి పేరు. అది నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకుంటుంది. చిన్న వయసు 15 సంవత్సరాలు అంటే 10th క్లాస్ చదివే వయసు. ఆ 16వ అధ్యాయంలో తిమోతి పరిచయం అయ్యేటప్పుడు అతని వయసు అది. అంత చిన్న వయసులోనే లుస్త్రలో ఈకొనియలో ఉన్నటువంటి సహోదరుల వలన మంచి పేరు సంపాదించుకున్నాడంటే మరి తిమోతి ఆ చిన్న వయసులోని ఆ పసి వయసులోని ఆ యవ్వన ప్రాయములోని అప్పుడప్పుడే యవ్వన ప్రాయములు కడుగు పెడుతున్నటువంటి ఆ తిమోతి ఎంత భక్తిగా ఉన్నాడు. ఈనాడు యవ్వనస్తుడువైన నీవు అమ్మా యవ్వన బిడ్డ మీరు ఆలోచించాలి. తిమోతి ఒక ఆదర్శప్రాయమైనటువంటి యవనస్తుడు ఈనాటి యవనస్తులకి. 7 విషయాలు నేను తిమోతి గురించి జ్ఞాపకం చేస్తాను. యవనస్తులు అవసరమైతే నోట్ చేసుకొని ప్రతిరోజు నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ 7 మాటలు ఒక్కసారి అట్లా చదువుకొని వెళ్ళిపో కాలేజీకి, నీకు ప్రయోజనకరమని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆ 7 మాటలు రోజు చదువుకొని 7 మాటలు నేను కలిగి ఉన్నానా కలిగి ఉండాలి అని ఒక మాట దేవుని సన్నిధిలో కూడా చిన్న ప్రార్థన చేసుకొని బయలుదేరి కాలేజీకి వెళ్ళేటప్పుడు 7 మాటలు. నేను చాలాసార్లు కూడా చెప్పాను, నువ్వు నడుస్తూ కూడా ఏం చేయొచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు. కాలేజీకి వెళుతూ కూడా నువ్వేం చేసుకోవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు. ఈ 7 మాటలు రోజు నువ్వు ప్రేయర్ చేసుకుంటూ కాలేజీకి వెళ్ళు వెళ్ళేటప్పుడు. మొదటి మాట తిమోతి చిన్న వయసులోనే యేసు ప్రభువుని తన రక్షకునిగా అంగీకరించి రక్షించబడ్డాడు. మొదటి మాట, మొట్టమొదటి ఏం కావాలి యవనస్తులకి? ఏం కావాలి? రక్షణ కావాలి. ఏ వయసులో తిమోతి యేసు ప్రభు నమ్ముకున్నాడు? నేను ఇందాక చదివాను, సంఘములో నాయకుడుగా ఉన్నప్పుడే అతడు యవనస్తుడు. అటువంటిది పరిచారకుడుగా ఉన్నప్పుడు అతడు వయసు చాలా చిన్న వయసు. అంత వయసులోనే ఆ చిన్న వయసులోనే తిమోతి యేసు ప్రభువుని తన రక్షకునిగా అంగీకరించాడు. అందుకని మనం ఇక్కడ 16వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్న మాట చూడండి. పౌలు దెర్బేకు లుస్త్రకు వచ్చినప్పుడు అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. శిష్యుడు అనే పదం ఎవరికి పెట్టాలి? రక్షించబడిన వాడిక, రక్షించబడని వారిక? శిష్యుడు. శిష్యుడు అనే పదం రక్షించబడినటువంటి వారికే. అలాగైతే తిమోతి రక్షించబడ్డాడు చిన్న వయసులోనే, 15 సంవత్సరాల వయసులు, ఇంకా అంతకంటే తక్కువేమో. అంత చిన్న వయసులోనే యేసు ప్రభువుని తన రక్షకునిగా అంగీకరించాడు అంటే నీ వయసు ఎంత? మరి ఇంకా ఎందుకు రక్షించబడలా? తిమోతి నీకంటే చిన్నవాడు. చిన్న వయసులోనే తిమోతి రక్షించబడ్డాడు, నువ్వు ఇంకా ఎందుకు రక్షించబడలేదు? వాక్యం తెలియదా? రక్షించబడాలంటే మనకేం తెలియాలి? ముందు మనం పాపులమని తెలియాలి. రక్షించబడాలంటే నా పాపానికి పరిహారం యేసు ప్రభువు కలిగించాడనేది తెలియాలి. యేసు ప్రభువుని విశ్వసిస్తే నా పాపాలు పరిహరించబడతాయని తెలియాలి. యేసు ప్రభువుని కనుక నేను విశ్వసించకపోతే నరకానికి వెళతానన్న సంగతి తెలియాలి. ఈ నాలుగు సంగతులు నాకు తెలియదు అన్నవాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఈ 4 సంగతులు నాకు అసలు ఇంతవరకు తెలియదు అన్నవాళ్ళు? తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకు యేసు ప్రభువుని నీ రక్షకుని అంగీకరించలేకపోతున్నా? తిమోతిని చూసి నేర్చుకో. చిన్న వయసులోనే 15 సంవత్సరాల ప్రాయములోనే తిమోతి యేసు ప్రభువుని విశ్వసించాడు. తిమోతి యొక్క రక్షణను గురించి పౌలు 2వ పత్రికలో వ్రాసిన మాట ఒకటి జ్ఞాపకం చేస్తాను. తిమోతికి పౌలు వ్రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం మూడు 5 వచనాలు కలిసి ఉన్నాయి.
నాలుగవ లైన్ నేను చదువుతున్నాను చూడండి. నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని అనే మాట. తిమోతిలో నిష్కపటమైన విశ్వాసము ఉన్నది. ఆ తర్వాత మాట చూడండి, ఆ నిష్కపటమైన విశ్వాసాన్ని పౌలు జ్ఞాపకం చేసుకుంటూ, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞనుడనై ఉన్నాను ఆ విశ్వాసము అన్నాడు. తిమోతి, నీలో నిష్కపటమైన విశ్వాసము ఉన్నది. అయితే ఆ నిష్కపటమైన ఆ విశ్వాసము మొదట ఎవరిలో ఉంది? నీ అవ్వయైన లోయలో ఉన్నది. తిమోతి యొక్క అమ్మమ్మలో, తిమోతి యొక్క అమ్మమ్మ లోయలో ఆ విశ్వాసము ఉన్నది. ఆ తర్వాత ఆ విశ్వాసము ఎవరిలో ఉన్నదట? నీ తల్లి అయిన యునేకిలోను వసించెను. నీ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం నీ అమ్మలోకి వచ్చింది, నీ అమ్మలో ఉన్న విశ్వాసము నీ యందు సహా వసించెను అనే మాట చదువుతున్నా. అలాగైతే అమ్మమ్మలో ఉన్న విశ్వాసం అమ్మలోకి, అమ్మలో ఉన్న విశ్వాసం ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది? కుమారుడిలోకి, తిమోతిలోకి వచ్చింది. ఆ కుటుంబములో భక్తి అనేది, భక్తి అనేది రెండు తరాల నుంచి ఉన్నది. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి అనుభవం రెండు తరాల నుండి ఉన్నది. వారి విశ్వాసమును చూశాడు తిమోతి, యేసు ప్రభువుని తను కూడా రక్షకునిగా అంగీకరించాడు. నేను ఇలా అనుకుంటున్నాను, అమ్మమ్మ మందిరానికి వెళుతుంటే, అమ్మ మందిరానికి వెళుతుంటే వారితో కలిసి తిమోతి కూడా మందిరానికి వెళుతున్నాడు. మందిరానికి వెళుతూ వెళుతూ మందిరములో వాక్యము వింటూ, వాక్యము ద్వారా ఆకర్షించబడి యేసు ప్రభువుని తన రక్షకునిగా అంగీకరించాడు. నువ్వెంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావు? నువ్వెంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావు? వాక్యముని హృదయాన్ని తాకడం లేదా? వాక్యముని హృదయాన్ని గుచ్చడం లేదా? యేసు ప్రభువు గురించిన రక్షణ సువార్త నీ మనస్సును హత్తుకోవడం లేదా? ఎందుకు ఇంకా యేసు ప్రభువుని విశ్వసించకుండా ఉన్నావు? ఎవరి బిడ్డలారా, ఎవరి బిడ్డలారా, చిన్న వయసులోనే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడం అది నీ జీవితానికి దీవెనకరం. నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను, యవ్వని బిడ్డలు రక్షించబడకపోవడానికి ఇంకొక కారణం ఏం కావచ్చు అంటే, తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు పిల్లల్ని. అమ్మమ్మ మందిరానికి వచ్చేటప్పుడు, అమ్మ మందిరానికి వచ్చేటప్పుడు తిమోతిని కూడా వెంట పెట్టుకొని వచ్చారు. నీవు మందిరానికి వచ్చేటప్పుడు నీతో పాటు నీ బిడ్డలు ఉండాలి, నీతో పాటు నీ పిల్లలు కూడా మందిరానికి రావాలి. వస్తున్నారా? మందిరానికి తెస్తున్నారా? దేవుని సన్నిధికి తీసుకుని వచ్చినప్పుడు దేవుని వాక్యము వింటూ ఉండగా రక్షించబడటానికి అవకాశం ఉంటుంది. వినుట వలననే విశ్వాసం అనేది కలుగుతుంది. వినకపోతే, వాక్యం వినకపోతే ఎలా మార్పు చెందుతారు? విలాప వాక్యముల గ్రంథం ఒక మాట చదువుదాం. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఏ వయసులో యేసు ప్రభువుని విశ్వసించడం మంచిదో అర్థం చేసుకోండి, వాక్యం ఏం చెబుతుందో గ్రహించండి. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. యవ్వన కాలమున, ఏ కాలంలో చెప్పండి, ఏ కాలంలో? యవ్వన కాలములో కాడి మోయడం నరునికి మేలు. కాడి మోయడం అంటే దేవుని యొక్క కాడి, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య. యవ్వన కాలములోనే నీవు మోయడం నీ జీవితానికి మేలు అనే మాట వాక్యం తెలియజేస్తుంది. ఎవరి బిడ్డలారా, నువ్వు ఇంకా ఎందుకు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేదు?
ఎందుకు ఇంకా నువ్వు బాప్తిస్మం తీసుకొని శిష్యుడుగా శిష్యురాలుగా ఇంకా ఎందుకు ఉండలేదు? తిమోతి చిన్న వయసులోనే 15 సంవత్సరాల ప్రాయములోనే, 15 సంవత్సరాలను టే క్లాస్ చదువుతూ ఉంటాడు, 10th క్లాస్, నీ ఇంటర్ కూడా అయిపోయింది, ఇంకా ఎందుకు ప్రభువు నమ్ముకోలా? డిగ్రీ కూడా అయిపోయింది, ఇంకా ఎందుకు నమ్ముకోలేదు? ఎందుకు బాప్తిస్మం తీసుకోలా? ఆలోచన చేయండి. తిమోతిని గురించి నేను మొదట చేసే జ్ఞాపకం ఏంటంటే, అతడు రక్షించబడిన యవ్వనస్తుడు. మన స్థానిక సంఘములో ఉన్న యవ్వన బిడ్డలందరూ ఆరాధించే యవ్వన బిడ్డలుగా ఉండాలి. దాని కొరకై సంఘమంతా బాగా ప్రార్థన చేయాలి. అమ్మా తల్లులారా, అయ్యా తండ్రులారా, బిడ్డల కొరకు భారంగా ప్రార్థన చేయండి. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కాదు మీరు ఏడవలసింది, మీ కొరకు ఏడవండి, మీ బిడ్డల కొరకు ఏడవండి అన్నాడు ప్రభు. మార్కులు తగ్గితే ఏడుస్తావులే, రక్షించబడకపోతే ఏడవ్వా. ఆలోచన చేయండి. అసలు బైబిల్ చెప్పేది యవ్వన కాలంలో కాదట. ప్రసంగి గ్రంథం చూడండి 12:2. ప్రసంగి గ్రంథం 12:2లో మనం చదువుతున్నాం, సొలొమోను రాశాడు, బాల్య దినములలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. ఏ దినాలు? బాల్య దినములలోనే. ఇంకా దేవుని వాక్యం చూడండి, ఇంకా ఎంత ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. బాల్య దినములలోనే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకోవాలి. అసలు బాల్య దినములలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటే, నువ్వు యవ్వన ప్రాయంలోకి వచ్చినా ఇంకా నీ సృష్టికర్త నీకు గుర్తుకు రాడా? నీ హృదయం ఎంత కఠినం! ఆలోచన చేయి. యవ్వన బిడ్డలారా, ఈరోజే తీర్మానం చేసుకో, టెన్త్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇంకా నీవు ప్రభువులోకి రాలేదు అంటే నీవు నీ జీవితం ఎంత వెనకబడిపోయిందో ఆలోచన చేయి. మధ్యాహ్న కాలం ప్రేమతో నేను యవ్వన బిడ్డలను మనవి చేస్తున్నాను, యేసు ప్రభువుని యవ్వన ప్రాయములో రక్షించబడటం, నమ్ముకోవడం నీ జీవితానికి దీవెనకరం. ఒక సేవకుడు తన సాక్ష్యం చెబుతుంటే నేను విన్నాను, 7వ తరగతిలో యేసు ప్రభు నమ్ముకున్నాడంట. 7వ తరగతిలోనే యేసు ప్రభు నమ్ముకున్నాడు, ఇప్పుడు ప్రజెంట్ సేవ చేస్తున్నాడు, సేవకుడు ఆయన. అంత చిన్న వయసులోనే యేసు ప్రభు నమ్ముకొని ఇప్పుడు దేవుని కొరకై బలంగా వాడబడుతున్నటువంటి దేవుని సేవకుడు అయ్యాడు. వాళ్ళందరిని చూసేటప్పుడు మనము సిగ్గుపడాలి, అయ్యో నాది ఇంటర్ అయిపోయినా కూడా నేను ప్రభువు నమ్ముకోలేకపోతున్నాని, డిగ్రీ అయిపోయినా కూడా ప్రభువు నమ్ముకోలేకపోతున్నాని, వివాహమై పిల్లలు పుట్టినా కూడా నేను ప్రభువు నమ్ముకోలేకపోతున్నాని సిగ్గుపడాలి. కొన్నిసార్లు మనం ఆయా విషయాలకు సిగ్గుపడతాం. వాడు ఇల్లు కట్టుకున్నాను నేను కట్టుకోలేకపోయాను, ఈ విషయంలో సిగ్గుపడతాం. రక్షణ విషయంలో సిగ్గుపడమా? వాడు బండి కొన్నాడు నేను ఇంకా సైకిల్ మీద తిరుగుతున్నాను అని సిగ్గుపడతావు? రక్షణ విషయంలో సిగ్గుపడద్దా? మొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాను, యవ్వన బిడ్డలారా, యవ్వన ప్రాయములు యేసు ప్రభు నమ్ముకో. యవ్వన కాలములోనే ఆయన కాడిని మీద పెట్టుకో, నరునికి మేలు, నీ జీవితానికి మేలు. రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను యవనస్తులారా, రెండవ మాట నోట్ చేసుకోండి. రోజు ఈ మాటలు మీరు చదువుకుంటూ పోతే పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. రెండవ మాట తిమోతికి పౌలు వ్రాసిన 2వ పత్రిక, మూడవ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. 14:15 వచనాలు, క్రీస్తు యేసునందు వంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను. ఎప్పటి నుంచి ఎరిగినాడు తిమోతి? బాల్యము నుండే నీకు తెలుసు. తిమోతి లేఖనములను ఎరిగిన యవ్వనస్తుడు.
రెండవ మాట లేఖనములను ఎరిగిన యవ్వనస్తుడు. యవ్వన బిడ్డ నీకు లేఖనాలు తెలుసా? యవ్వన బిడ్డ నీకు కూడా తిమోతి వల్ల లేఖనాలు తెలుసా? తిమోతికి ఎప్పటి నుంచి తెలుసు? బాల్యము నుండే లేఖనాలను ఎరిగినటు వాడు. అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ అమ్మ వారి ఇంటిలో లేఖనాలు చదువుతుంటే, ధర్మశాస్త్రం చదువుకుంటుంటే తిమోతి కూడా లేఖనాలు నేర్చుకున్నాడు. తిమోతి కూడా లేఖనాలు నేర్చుకున్నాడు, లేఖనాలు చదవటం ప్రారంభం చేశాడు. నీకు తెలుసా లేఖనాలు? దేవుని యొక్క వాక్యమును నీవు ఎరుగుదవా? ఎప్పుడు తెలియాలి లేఖనాలు? ఏ వయసు వాళ్ళకి తెలియాలి లేఖనాలు? ఆ బాల్యము నుండే అన్నాడు. అసలు బాల్యము నుండే లేఖనాలు తెలియాలంటే నీవు యవ్వనస్తుడువుగా ఉన్నా కూడా నీకు లేఖనాలు ఎందుకు తెలియటం లేదు? ఆలోచన చేయి. ఈరోజు నుంచే లేఖనాలు ప్రారంభం చేయి, చదువుకోవటం మొదలు పెట్టండి. క్లాసు పుస్తకాలు చదివేదానికంటే ముందు బైబుల్ చదవండి. ఇంట్లో బైబుల్ చదవండి. ఎవరి బిడ్డలారా, వచ్చే వారం నుంచి నువ్వు కాలేజీలకు వెళుతున్నావు, వచ్చే వారం నుంచి నువ్వు హై స్కూల్స్కి వెళుతున్నావు. నువ్వు కాలేజీకి వెళ్లే ముందు, స్కూల్కి వెళ్లే ముందు ఉదయాన్నే నిద్ర లేచి, 7 గంటలకు కాదు నిద్ర లేచేది, తెల్లవారుజామునే నిద్ర లేచి మొట్టమొదటగా నువ్వు చేయవలసిన పని దేవుని వాక్యమును చదువుకో. కనీసం ఒక అధ్యాయము చదువుకొని దేవుని సన్నిధి నుంచి వెళ్ళు. లేఖనాలు చదవాలి. ఈ సంవత్సరం నుంచి మనం బైబిల్ క్విజ్ ప్రారంభం చేసాం. అట్లాగన్నా బైబిల్ చదివి క్విజ్కి వస్తారనుకుంటే క్విజ్ మానేస్తున్నారు. ఎందుకని? ఎందుకు రావటం లేదు క్విజ్కి? చదివితే కదా. జ్ఞాపకం చేస్తున్నాను, లేఖనాలు చదవండి. కనీసం అట్లాగన్నా చదువుతారని క్విజ్ కండక్ట్ చేస్తున్న మనం నెల నెల దేవుని వాక్యమును బాగా చదువుకోండి. 119వ కీర్తన చూడండి, 9వ వచనంలో 119వ కీర్తన 9వ వచనం. ఎవరికి రాశాడు ఆ మాట? 119వ కీర్తన 9వ వచనం ఎవరికి ఆ మాట? యవనస్తులు అన్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? యవనస్తుల యొక్క నడత శుద్ధి కావాలంటే, యవనస్తుల యొక్క ప్రవర్తన బాగుండాలంటే ఎలా సాధ్యమవుతుంది? క్రింద రాశాడు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. యవనస్తుల యొక్క ప్రవర్తన, యవనస్తుల యొక్క నడత, బిహేవియర్ బాగుండాలంటే దేని వలన? వాక్యం. దేవుని వాక్యం చదివితేనే. వాక్యం చదువుకో, ఆ వాక్యపు వెలుగులో నీ ప్రవర్తన ఎలాగుందో చూసుకో, అప్పుడు నీ లోపాలు నీకు తెలుస్తాయి, నీ నడత శుద్ధి అవుతుంది. దేవుని వాక్యమును చదవండి యవనస్తులారా, యవని బిడ్డలారా. క్లాసు పుస్తకాల కంటే దేవుని యొక్క వాక్యమును మొట్టమొదటిగా చదవండి. ఈ మధ్యాహ్న కాలం నువ్వు తీర్మానం చేసుకోవాలని నేను ప్రేమతో మనవ చేస్తున్నాను. కొంతమంది బిడ్డలు ఇతర ప్రాంతాలలో చదువుకోవడానికి వెళుతున్నారు, వెళ్ళేటప్పుడు బైబిల్ కూడా తీసుకొని వెళ్ళండి. వాక్యం చదువుకోవాలి. అక్కడ హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు బైబిల్ తీసుకుని వెళ్ళి బైబిల్ చదువుకోండి. తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు బైబిల్ ఇచ్చి పంపించండి. డ్రస్సులు పెడుతున్నారు కదా, పౌడర్లు పెడుతున్నారు, టూత్ పేస్ట్లు పెడుతున్నారు, బ్రష్లు పెడుతున్నారు, ఏది బెటరు? బ్యాగుల్లో బైబిల్ బెటరు. అంటే అవి ముఖ్యం అన్నమాట మన పిల్లలకి. ఏ సోపులు పెడుతున్నాం, బట్టలు పెడుతున్నాం, బ్రష్లు పెడుతున్నాం, పేస్టులు పెడుతున్నాం, అన్నీ సర్దిచ్చి పంపిస్తున్నారు. అది పెట్టుకున్నావా, ఇది పెట్టుకున్నావా అని అడుగుతాం. బైబిల్ పెట్టుకున్నావని అడుగుతున్నామా? బైబిల్ పెట్టుకున్నావా బ్యాగులో? బైబిల్ వెంట తీసుకుని వెళ్ళండి.
దినదినము దేవుని యొక్క వాక్యమును చదవండి. ఇంగ్లాండ్ మహారాణి విక్టోరియా మహారాణిని ఒక అతను క్వశ్చన్ చేశాడట, అమ్మా ఈ దేశాన్ని నువ్వు చాలా బాగా పరిపాలన చేస్తున్నావు, ఇంత బాగా పరిపాలన చేయటానికి కారణం ఏంటి అని విక్టోరియా మహారాణిని అడిగితే ఆమె టేబుల్ మీద ఉన్న బైబిల్ని చూపించిందట. ఆ బైబిల్ నేను దినదినము చదువుకుంటాను. దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క వాక్యములు ఏమి ఉన్నదో, ప్రజలను ఎలా పరిపాలన చేయాలి ఉన్నదో, నీతి న్యాయములతో పరిపాలన చేయాలని దేవుని వాక్యములో వ్రాసిపెట్టి ఉంది. ఆ వాక్యమును నేను దినదినము చదువుకొని దేవుని యొక్క కృపచేత, దేవుని తోడు, దేవుని సహాయము చేత నేను పరిపాలన చేస్తున్నానని విక్టోరియా రాణి చెప్పింది. ఏం చదువుతుంది ఆమె? వాక్యం చదువుతుంది. దేవుని వాక్యమును చదవండి, నీ జీవితము మార్పు చెందుతుంది. వాక్యం చదువుకోకుండా వెళ్ళొద్దు. నీ దినమును దేవుని వాక్యముతో ప్రారంభం చేయి, నీ యొక్క దినమును దేవుని వాక్యముతోటి ముగింపు చేయి. ఎవరి బిడ్డలారా, ఈరోజు నుండి వాక్యం చదవటానికి తీర్మానం చేసుకోవాలని నేను ప్రేమతో మనవ చేస్తూ ఉన్నాను. తిమోతి ఏ వయసులో వాక్యం ఎరిగిన వాడు? బాల్యము నుండి. నీ వయసు ఎంత? ఇంతవరకు నీ వాక్యం తెలియదే. నీ వయసు ఎంత? ఇంతవరకు నీకు లేఖనాలు తెలియదే. ఈరోజు నుండైనా వాక్యం చదువుకో, ప్రారంభం చేయి. ఈరోజు నుంచే ప్రారంభం చేయి దేవుని వాక్యం చదవటం, నీ జీవితానికి దీవెనకరం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టే అన్నాడు. అపోస్తలుడైన పౌలు గురించి కూడా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం పౌలు సంగతి కూడా చూడండి. పౌలు కూడా లేఖనాలను ఎప్పుడు ఎరిగినవాడో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయం పౌలుకు కూడా లేఖనాలు ఎప్పటి నుంచి అంటే, తిమోతి వలె పౌలుకు కూడా బాల్యం నుండే లేఖనాలు తెలుసు. చూడండి 26వ అధ్యాయం ఏమన్నాడు పౌలు తన గురించి తను సాక్ష్యమిచ్చుకుంటున్నాడు. 4వ వచనం మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎటువంటిదో యూదులందరూ ఎరుగుదురు అన్నాడు. నా బ్రతుకు వీళ్ళందరికీ తెలుసు. ఎప్పటి నుంచి? బాల్యము నుండి నేను ఎలాంటి బ్రతుకు బ్రతికానో వీరందరికీ తెలుసు అంటూ బాల్యములో అతడు ఏం చేశాడో చదువుదాం. ఇప్పుడు 22వ అధ్యాయం చూడండి. 3వ వచనం బాల్యములో పౌలు ఏం చేసేవాడు ఒక మాట ఇప్పుడు చదువుతున్నాను. 3వ వచనం నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగాను. బాల్యములోనే తిమోతి పౌలు ఎవరి పాదాల దగ్గర పెంచబడ్డాడు? గమలియేలు పాదముల యొద్ద నేను పెరిగి తిని అన్నాడు. గమలియేలు పాదాల దగ్గర ఎట్లా పెరిగాడు చెప్పాడు. అక్కడే మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై అన్నాడు. శిక్షణ పొందాడట. ఎవరి దగ్గర ట్రైనింగ్? శిక్షకుడు అంటే ట్రైనింగ్ పొందాడు. ఎక్కడ? గమలియేలు పాదముల దగ్గర. దేంట్లో ట్రైనింగ్? బాడీ బిల్డింగ్లో కాదు. ఈనాడు యవనస్తులు కదా, యవన ప్రాయం వచ్చిందంటే అయ్యో నేను పక్కగా ఉన్నాను ఒళ్ళు పెంచుకోవాలని జిమ్కు పోతున్నారు. దేంట్లో మీ ట్రైనింగ్? పౌలు ట్రైనింగ్ దేంట్లో అంటే ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు నేను శిక్షితుడనై. ఏ వయసు నుంచి? 26లో చెప్పాడు నేను బాల్యము నుండి నేను ఎలా పెరిగానో ఈ యూదులందరికీ తెలుసు. బాల్యము నుండి నేను గమలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రములో నేను ట్రైనింగ్ పొందాను అన్నాడు. అందుకని వాళ్ళంతంత గొప్ప గొప్ప సేవకులు అయ్యారు. బాల్యములోనే యవ్వన ప్రాయములోనే దేవుని వాక్యమును బాగా చదివారు, ధ్యానం చేశారు. దేవుడు వారిని నిండారులుగా ఆశీర్వదించాడు. అమ్మా యవ్వన బిడ్డలారా, వాక్యం చదవండి.
దేవుని వాక్యమును బాగా చదవండి, ధ్యానం చేయాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మూడవది తిమోతికి పౌలు వ్రాసిన రెండవ పత్రిక 1:3 చూడండి. 3వ వచనం, నా ప్రార్థనల యందు, పౌలు ప్రార్థన చేస్తున్నాడట, నా ప్రార్థనల యందు ఎడతెగకుండా నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను నేను తలంచుకొనుచున్నాను అన్నాడు. పౌలు ప్రార్థన చేస్తూ తిమోతి యొక్క కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నాడట. అలాగైతే తిమోతి ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు కార్చుతున్నాడు. ఎందుకు తిమోతి కన్నీళ్లు కార్చుతున్నాడు? మార్కులు తగ్గాయనా? కాదు. ఇంతకు తిమోతి ఎక్కడ కన్నీళ్లు కార్చుతున్నాడు? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటప్పుడు తిమోతి కన్నీళ్లు కార్చుతూ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రక్కనే ఉన్నటువంటి పౌలు గమనించాడు. వేదనతో కన్నీళ్లు కార్చుతూ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ తిమోతి ఎంత వేదనతో ఆత్మలను గురించి, సంఘమును గురించి ప్రార్థన చేస్తున్నాడు అది గమనించినటువంటి పౌలు వ్రాస్తున్నాడు, నీ కన్నీళ్లను నేను తలంచుకొనుచున్నాను అన్నాడు. యవనస్తుడైన తిమోతి ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న యవనస్తుడు, యవన బిడ్డ ప్రార్థన చేసుకుంటున్నావా? యవన బిడ్డలారా ప్రార్థన చేసుకోండి, యవనస్తులారా ప్రార్థన చేసుకోండి. నీ జీవితము దీవించబడాలంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకో. నీ చదువులో ఆశీర్వదించబడాలంటే, నీ భవిష్యత్తు దీవించబడాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. తిమోతి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాడు. అందుకని పౌలు రాస్తున్నాడు, నేను నీ కన్నీళ్లను నేను తలంచుకొనుచున్నాను. తిమోతి కన్నీళ్లు కార్చింది ప్రార్థనలో. ఈనాడు యవన బిడ్డలు ప్రార్థన చేస్తున్నారా? యవనస్తులు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసుకో, బాగా ప్రార్థన చేసుకో. నీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసుకో, నీ జీవితం కొరకు ప్రార్థన చేసుకో, నీకు వచ్చినటువంటి శోధనలను గురించి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకునే యవనస్తుడు తిమోతి. రోజు ఈ మాటలు చదువుకో తిమోతి గురించి. తిమోతి రక్షించబడ్డాడు, నేను ఇంకా రక్షించబడలేదే ప్రశ్నేసుకో. తిమోతి లేఖనాలను బాల్యము నుండి ఎరిగినవాడు, నేను కూడా తిమోతిలాగా వాక్యం చదువుకోవాలి. తిమోతి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాడు, తిమోతి వలె నేను కూడా ప్రార్థన చేసుకోవాలి. నీకోసం ప్రార్థన చేసుకోయా. ప్రార్థన చేసుకుంటే నీ జీవితం మారుతుంది, నీ భవిష్యత్తు మారుతుంది. ప్రార్థన చేసుకో. దానియేలు యవనస్తుడు, దానియేలు కూడా గొప్ప ప్రార్థనా పరుడు అని దానియేలు గ్రంథంలో మనం చదువుతున్నాం. దానియేలు యవనస్తుడు, ఆ యెరూషలేములో నుంచి ఆ నెబుకద్నెజరు చెర తీసుకుని వచ్చాడు దానియేలుని, కుర్రపిల్లోడు, 20-25 సంవత్సరాల వయసు ఉంటుంది. వీడికి భోజనం పెట్టండి అంటే నాకు ఈ భోజనం వద్దన్నాడు 20-25 సంవత్సరాల వయసులో దానియేలు. అదే మన కుర్రాళ్ళకి చెప్పండి, మంచి బిర్యానీ, దమ్ బిర్యానీలు లడ్డు పీసులు పెట్టండి, దెబ్బతోటి లేపేస్తారు. కానీ దానియేలు ఏమన్నాడు? నో, నేను శాకాహారమే తీసుకుంటా. ఈ ఆహారం నేను తీసుకుంటే నా దేవుని దృష్టికి నేను అపవిత్రుడు నవ్వుతా. నాకు వద్ద ఈ ఆహారం, శాకాహారమే పెట్టండి. అయ్యా, శాకాహారం తీసుకుంటే నువ్వు కృశించిపోతావు, సన్నబడిపోతావు, ముఖం పీకుపోయిద్ది. నో, నా ప్రభు అన్నాడు 10 రోజులు టైం ఇవ్వండి నాకు అన్నాడు. ఏం చేశాడు 10 రోజులు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏ వయసు దానియేలు? 20-25 సంవత్సరాల వయసులో ఉన్న దానియేలు దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేశాడు. 10 రోజులలో నా ముఖం కళగా ఉండాలి, నా ముఖం సౌందర్యంగా ఉండాలి వాళ్ళ ముఖం కన్నా కూడా. దేవుడు ఆ యవ్వనస్తుడి ప్రార్థన విని
దానియేలు యొక్క ముఖములో సౌందర్యం కళ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుంటున్నారా? రక్షించబడ్డ యవ్వనస్తుడు తిమోతి చిన్న వయసులోనే బాల్యము నుండి లేఖనములను ఎరిగినవాడు తిమోతి. యవ్వన ప్రాయములోనే చిన్న వయసులోనే ప్రార్థన చేసుకుంటూ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే స్థాయికి వెళ్ళిపోయాడు దానియేలు. యవ్వన బిడ్డ నీ సంగతి ఏంటి? ప్రార్థన చేస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? నాలుగవ మాట జ్ఞాపకం చేసుకుందాం. నాలుగవ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. పదవ వచనం చూడండి. 10వ వచనం, తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూసుకోండి. నా వలె ఆ తిమోతి ప్రభువు పని చేయుచున్నాడు. తిమోతి ఏం చేసేవాడు? యవన బిడ్డలారా చెప్పాలి, యవనస్తులు చెప్పండి, ఏం చేసేవాడు తిమోతి? పనిచేస్తున్నాడు. యవనస్తుడైన తిమోతి పనిచేసేటువంటి వాడు. సోమరి కాదు. మరి యవన బిడ్డ నీ సంగతి ఏంటి? పనిచేస్తున్నావా? పనిచేసేవాడవేనా నువ్వు? అమ్మ పనిచేసేదానివేనా? యవన బిడ్డలు ఇంటిలో పని ప్రారంభం చేస్తే ఇంటిలో పని నేర్చుకోండి. మందిరంలో పనిచేస్తారు, కొంతమంది మందిరంలో పనిచేస్తారు, ఇంటి దగ్గర పనిచేయరు. మందిరంలో ఎందుకు చేస్తారు? పని చేయకపోతే సంఘ పెద్దలు ఏమని అనుకుంటారు? వాళ్ళేమంటారు ఇంట్లో అమ్మ నాన్నోళ్ళు, మా కొడుకు ఇంట్లో పని అన్నాడు అయ్యా, మాట ఎండ్రయ్యా, నీ మందిరంలో మాత్రం చేస్తారంటారు. పని ఎక్కడ మొదలు పెట్టాలి? ముందు ఇంటిలో పని చేయి. ఇంటిలో ఏదో అంటారు కదా ఇంట గెలిచి, ఆ ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు కదా. ఇంటిలో నువ్వు పొందు పనిచేస్తే మీ అమ్మ నాన్నల చేత మంచి పేరు తెచ్చుకో, తర్వాత సంఘంలో పని చేద్దుకొని. ఇంట్లో పని ఆగేసి ఎక్కడ చేయటం కాదు, అది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మందిరంలో పని చేస్తా అంటే మంచి సాక్ష్యం అనుకుంటున్నారేమో. నో, ఇంటిలో పని చేయాలి. ఇంటిలో పని ఆగేసి ఎక్కడ కాదు పనిచేసేది. తిమోతి ఇంటిలో పని చేసేవాడు. ప్రభు పౌలు పరిచర్యకు పిలిచేదాకా ఎక్కడ పనిచేశాడు తిమోతి? ఇంట్లో పనిచేశాడు. తర్వాత పరిచర్యకు వచ్చిన తర్వాత పరిచర్య చేశాడు మందిరంలో. మొట్టమొదటి పని ఎక్కడ చేశాడు తిమోతి? ఇంట్లోనే. ఇంట్లో అమ్మ నాన్న పని చెబితే చేస్తున్నావా? చేసుకొని వెళ్ళిపోతున్నావా? అమ్మ మాట వింటున్నావా? పని చెబితే నాన్న మాట చెబితే పని చెబితే వింటున్నావా? యోసేపు గురించి ఒక మాట చూడండి. యోసేపు గురించి ఆదికాండం 37వ అధ్యాయం. యాకోబు యోసేపుని పిలిచాడు ఒకరోజు. అయ్యా యోసేపు కొంచెం ఇటు రానా అన్న అన్నాడు. వెళ్ళాడు. 12వ వచనం చూడండి, 37వ అధ్యాయం 12వ వచనం. అతని సహోదరుడు షెకెములో తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుతున్నారు. అన్నలు ఎక్కడికి వెళ్ళారు? షెకెముకు వెళ్ళి మంద మేపుతున్నారు. నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు, రే రారా నిన్ను వాళ్ళ అన్నల దగ్గరకు పంపిస్తాను అన్నాడా, వెళతావా అన్నాడా? మీరు చెప్పాలి. అన్నల దగ్గరకు నిన్ను పంపిస్తున్నాను ఇటు రా అన్నాడా, అరే అన్నల దగ్గరికి వెళతావా అని అడిగాడా? మనమేం చేస్తాం? అయ్యో అన్నోళ్ళ దగ్గర కొంచెం పోతావా అని బతిలాడుకోవాల్సి వస్తుంది మన పిల్లల్ని. మీ అమ్మ నిన్ను బతిలాడుతుందా, రే పోరా అని అంటుందా? యాకోబు ఏమన్నాడు? అన్నల దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను రా అన్నాడు. అంతే, ఇంకా నువ్వు రావాల్సిందే. మనమేం చేస్తున్నామండి మన పిల్లల్ని? అయ్యో అన్న దగ్గరికి పంపిస్తాను, కొంచెం పోయేస్తావా, పామ్మా ఇప్పుడు ఆడా నాకు పని ఉంది అని మన పిల్లలు అంటున్నారు. యోసేపు నాన్న పని చెబితే ఏమన్నాడు? అమ్మో అంత దూరమా, షేకిమికి వెళ్ళాలా నేను, అంత దూరం నేను ఆడిపోయేది పోయో అనలేదు. ఏమన్నాడు? మంచిది అని అతనితో చెప్పాను.
మంచిది నాన్న, నేను వెళతాను నాన్న. తండ్రి మాట విన్న యవ్వనస్తుడు యోసేపు. యోసేపు వయసు ఎంతప్పుడు? యోసేపు వయసు ఎంతప్పుడు? 17 సంవత్సరాలే, ఇంటర్మీడియట్ వయసు. యవ్వన బిడ్డ, పనిచేస్తున్నావా నువ్వు ఇంటిలో? అమ్మ మాట చెబితే వింటున్నావా? నాన్న మాట చెబితే వింటున్నావా? అమ్మ రిబక కొంచెం నీళ్ళు తీసుకొని రా అమ్మా అని చెప్పాడు నాన్న కదా. ఎవరికి? రిబకాకి. ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తేవాలి? ఎక్కడికి వెళ్ళి తేవాలి? ఊరి చివరిన బావుంటే ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తేవాలి. పోయి అంత దూరం ఎవరు పోతారు? అనలేదు రిబక. కడవ తీసుకుని వెళ్ళింది రిబక. ఏ వయసు అమ్మాయిది అప్పుడు? ఏ వయసు అమ్మాయిది? పెళ్లి కూడా కాల కదా, 20-25 సంవత్సరాలు, చిన్న వయసు. యవన ప్రాయములో ఉన్న యోసేపు, యవన ప్రాయములో ఉన్న తిమోతి, యవన ప్రాయములో ఉన్న రిబక, యవన ప్రాయములో ఉన్న రాహేలు, వాళ్ళందరూ కూడా ఇంటిలో పనిచేసిన వాళ్ళేనా? యవన బిడ్డలారు, మీరు పనులు చేస్తున్నారు, ఇంట్లో చేయటం లేదా? ఇంటిలో అమ్మ మాట నాన్న మాట వింటున్నారా? అసలు ఇప్పుడు పనిచేసే పరిస్థితులు లేవు ఇళ్లలో కూడా. ఎందుకని? పొద్దున్నే క్లాసులు పెడుతున్నారు స్కూళ్ళల్లో, కాలేజీలలో కదా, అవునా కదా. ఉదయాన్నే వెళ్ళిపోవాలి, స్టడీ అవర్స్ అయ్యో ఒకటి పెట్టారు. ఇంకా చదివే చదవటమే కానీ ఇంటిలో పనిచేసేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు, పనులు లేవు పిల్లలకి. ఇక చివరికి పెళ్ళి అయిపోయిన తర్వాత నేర్చుకోవాల్సి వస్తుంది పనులు. అత్తగారి ఇంటికి పోయిన తర్వాత అమ్మ గోధుమ పిండి కొద్దిగా కలిపి పెట్టమని బియ్యంలో పోసినట్టు పోసింది నీళ్లు. గోధుమ పిండి కలపమంటే ఎన్ని నీళ్లు పోసింది? బియ్యంలో ఎసురు పోసినట్టుకు పోసింది నీళ్లు. గోధుమ పిండి కలపాలంటే అన్ని నీళ్లు పోతారా? నేర్చుకుంటే కదా ఇంట్లో పని. అసలు నేర్చుకునే వయసు ఆడ ఉదయం లేచిన దగ్గర నుంచి క్లాస్ పుస్తకాలు ముందు వేసుకోవటం, కాలేజీలకు పరిగెత్తటం, పని ఎక్కడ నేర్చుకుంటున్నారు? ఇంటిలో పనులు నేర్చుకోవాలి, తల్లికి తండ్రికి సహాయపడాలి దేవుని పిల్లలు. ఇంటిలో సాక్ష్యం పొందాలి మొట్టమొదటిగా, సంఘంలో పెద్దల దగ్గర కాదు. బో మీ కొడుకు బాగా పనిచేస్తాడమ్మా సంఘంలో, మంచి పరిచారకుడు. ఇంట్లో లేదయ్యా మా పిల్లోడు పని అని ఇంట్లో వాళ్ళు అనకూడదు. మా అమ్మ ఇంట్లో చక్కగా పనిచేస్తుంది, మా అబ్బాయి ఇంట్లో చక్కగా పనిచేస్తాడు. మొట్టమొదటి ఇంట్లో పనిచేయండి, తర్వాత మందిరంలో పనిచేయండి. తిమోతి, నా వల్లే అతడు ప్రభువు పని చేయుచున్నాడు. ప్రభువు పని చేసే తిమోతి మొట్టమొదటిగా ఆ పౌలు పరిచర్యకు పిలిచే ముందు ఇంటిలోనే పని చేసినటువంటి వాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రుల మాట వినండి. యేసు ప్రభు దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రులను సన్మానించు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవగనట్లుగా నీ తల్లిదండ్రులను సన్మానించు. తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంది? తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంది? చచ్చిపోయినప్పుడు అబ్బాయి సోవేలు కాల్చడమా, మందులు కాల్చడమా? బతుకున్నప్పుడు మాట అనరంట, బతుకున్నప్పుడే మాట అనరు, ఏడిపిస్తారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అబ్బో ఏం పూలదండలు వేస్తారు, ఏమి మందులు కాలుస్తారు, ఏమి అత్తర్లు చల్లుతారు. దినం ప్రమాణంగా చేయాలి, 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి దినం చేయాలి. బతికున్నప్పుడు మాట ఎనవు. నీ తల్లిదండ్రులను సన్మానించు అంటే నీ తల్లి మాట వినాలి, నీ తండ్రి మాట వినాలి, నొప్పించొద్దు. తిమోతి పని చేసే యవనస్తుడు, పని దొంగ కాదు ఇంటిలో. 5వ మాట జ్ఞాపకం చేసుకుందాం. 5 తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము అని హెచ్చరిస్తున్నాడు. 4 మంచి లక్షణాలు తిమోతిలో నేను జ్ఞాపకం చేశాను. ఇప్పుడు 3 హెచ్చరికలు చేశాడు తిమోతికి, యవ్వనస్తుడైన తిమోతికి పౌలు ఒక 3 హెచ్చరికలు. మొత్తం 7 మాటలు నేను చెబుతున్నాను. ఇది ఏ హెచ్చరిక? నీ యవ్వన ఇచ్చల నుండి పారిపో. యవ్వనస్తులారా, యవ్వన బిడ్డలారా,
మీరు యవన ప్రాయములో ఉండగా, యవన ప్రాయములో ఉండగా ఆ యవనములో కొన్ని ఇచ్చలు బయలుదేరతాయి మనసులో. ఆ యవ్వనములో కలిగేటువంటి ఇచ్చలకు నువ్వు బానిసవు కాకూడదు, లోపడకూడదు. పౌలు అంటున్నాడు, నీ యవ్వనములో కలిగేటువంటి ఆ ఇచ్చల నుండి నీవేమవ్వాలి? పారిపోవాలి. యవ్వన బిడ్డలారి ఇది నేర్చుకోండి. లోకం ఆకర్షిస్తుంది. ఆనాడు తిమోతి ఆ మొదటి శతాబ్ద కాలంలోనే పౌలు ఈ మాట వ్రాశాడంటే, ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఇచ్చలు ఎంత స్థాయికి పెరిగాయో ఆలోచన చేయండి. యవ్వన ఇచ్చలు చేతుల్లోకి వచ్చేసింది, జేబుల్లోకి వచ్చేసింది కదా, ఇక ఇచ్చలకు అదుపు లేదు, హద్దు లేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ యవ్వనములో వచ్చేటువంటి ఇచ్చలకు నువ్వు లోబడితే నీ జీవితం పతనం. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, జాగ్రత్త జాగ్రత్త, నీ కోరికల విషయంలో జాగ్రత్తగా ఉండమని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. పౌలు వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక తండ్రి నా దగ్గరకు వచ్చాడు, సార్ మా అబ్బాయి సెల్ ఫోన్లో చూడకూడని చూస్తున్నాడు సార్ అన్నాడు నాతోటి. వాడి వయస్సు, వాడు చదివే క్లాసు 4వ తరగతి. 4వ తరగతి అంటే వయసు ఎంత ఉంటుంది? 9 సంవత్సరాల పిల్లోడు 4వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ నాన్న నా దగ్గరకు వచ్చి చెబుతున్న మాట, సెల్ ఫోన్లో చూడకూడని నా కొడుకు చూస్తున్నాడు సార్ అన్నాడు. నీకట తెలుసు అన్నాను, నా సెల్ ఫోన్ కోసం వెతుకుతుంటే రాత్రిపూట నా సెల్ ఫోన్ కనపడలేదు, నా కొడుకు దుప్పట కప్పుకొని కదులుతూ ఉన్నాడు, వెళ్ళి దుప్పట లాగితే సెల్ ఫోన్లో చూస్తున్నాడు. వాడిని పట్టుకొని మందలిస్తే వాడు చెప్పాడు, 5వ తరగతిలో పిల్లోడు చూడమన్నాడట. వీడికి నేర్పినోడు ఏ క్లాస్ వాడు? 5th క్లాస్ వాడు నేర్పితే 4th క్లాస్ వాడు చూస్తున్నాడు. ఆలోచన చేయండి, ఇచ్చలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి? యవ్వనములో కాదు, బాల్యము నుండే. ఇక ఆలోచన చేయండి యవ్వన బిడ్డలారా, ఆ పిల్లల్ని పిలిపించండి సార్, మందలించండి సార్ అని నాతో చెబితే, వాళ్ళిద్దరిని నేను పిలిచి మందలించి వార్నింగ్ ఇచ్చి పంపించాను. నాకు అప్పుడు అనిపించింది, ప్రభువులారా ఆలోచన చేయండి, యవ్వన ఇచ్చల నుంచి పారిపోము అని తిమోతికి పౌలు రాస్తున్నాడు. తిమోతి మంచి పేరు పొందిన వాడే, లుస్త్రలో ఈకొనియలో అయినా కూడా పౌలు ఏం చేయాల్సి వచ్చింది కదా, ఆ మేలు కోరి హెచ్చరించవలసి వచ్చింది. యవ్వన బిడ్డలారా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నీ యవ్వన జీవితంలో నీవు తప్పటడుగు వేసావంటే నీ గతి ఘోరం, నీ భవిష్యత్తు ఘోరం, నీ భవిష్యత్తు అంధకారం అవుతుంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యవన ప్రాయములోని యేసు ప్రభువుని విశ్వసించి వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, దైవ భయం కలిగి జీవించండి. కుటుంబంలో తల్లిదండ్రుల మాట వినండి, వారికి పనిలో సహాయపడుతూ ఉండండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం సొలొమోను ఏమని వ్రాశాడో చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యవ్వనుడా అన్నాడు, ఎవరికి రాశాడా మాట? యవ్వనుడా, నీ యవ్వనములో సంతోషపడుము, ఉంది కదయ్యా ఇంకా నా ఇష్టం వచ్చినవి చేసి సంతోషపడద్దా అంటావా? నీ యవ్వన కాలములో నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని గుర్తుపెట్టుకో. యవనస్తుడా నీకు తీర్పు ఉంది, నీ యవన ప్రాయములో నుండి నువ్వేం చేస్తున్నావు రేపు దేవుడు లెక్క చెప్పాలి, తీర్పు ఉంది. యవన ప్రాయము నుండే నీ జీవితమును దేవుడు నోట్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, నీ మనసు ఎటువంటిదో, నీ స్వభావం ఎటువంటిదో. యవ్వన ఇచ్చల నుంచి పారిపోము అని
పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డగా యవ్వన ప్రాయములో ఉన్నటువంటి నీవు యవ్వన ఇచ్చల విషయంలో జాగ్రత్త. నీ తల మొదలుకొని పాదముల వరకు ఇచ్చలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి అంటే, నా వెంట్రుకలు ఎట్టుండాలి, నా ముఖం ఎట్టుండాలి, నా డ్రెస్ ఎట్టుండాలి, నా కాళ్ళు ఎట్టుండాలి, తల మొదలుకొని పాదముల వరకు ఈ నీ ఇచ్చల విషయంలో జాగ్రత్త ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నా. యవ్వన బిడ్డలు వెంట్రుకల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఫిఫ్త్ క్లాస్ అన్నవాడు, వాడు ఈ మొత్తం నున్నగా ఉందండి, వాడికి ఈ మొత్తం నున్నగా ఉంది, ఇంతవరకు వెంట్రుకలు ఉన్నాయి, స్కూల్కి వచ్చాడు అట్లాగనే, ఇదంతా ఏమి లేదు. వెంటనే మా హెచ్ఎం మేడం ఇంటికి పంపించి ఆ నాలుగు వెంట్రుకలు కూడా తీయించుకొని రా, లేకపోతే ఈ నున్నకున్నదంతా వెంట్రుకలన్నా ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. వాడికి ఇచ్చ పుట్టింది. ఏమిచ్చ? నా క్రాఫ్ ఎట్టుండాలి, చుట్టూ నున్నగా ఉండాలి, మధ్యలో నాలుగు వెంట్రుకలు ఉండాలా? ఏందది నీ ఇచ్చల విషయంలో జాగ్రత్త. ఇచ్చలు కలుగుతాయి మనకి. నా వెంట్రుకలు ఎట్టుండాలి, నా ఫేస్ ఎట్టుండాలి, నా డ్రెస్ ఎట్టుండాలి. మోకాళ్ళు రెండు చినిగిపోయినాయి, ప్యాంట్ వేసుకొని వస్తే మోకాళ్ళు రెండు చినిగిపోయినాయి. వాడు పడి రోడ్డు మీద కాళ్ళు దెబ్బతిన్నాయనుకుంటే కాదంట, ప్యాంటు కొనటమే అట్టుకున్నాడంట. నేను ఇంకా రోడ్డు మీద పడితే మోకాళ్ళు దోకుపోయి చినిగిపోయినాయని అనుకున్నా కాదంట, ప్యాంటు అమ్మటమే అట్ట అమ్ముతున్నారంట. ఏందది నీ యవ్వనములో కలిగే ఇచ్చల విషయంలో జాగ్రత్త. నీ క్రాఫ్ దేవుని పిల్లలకు తగినట్టుగా ఉండాలి, నీ ఫేస్ దేవుని పిల్లలకు తగినట్టుగా ఉండాలి, నీ డ్రెస్ దేవుని పిల్లలకు తగినట్టుగా ఉండాలి. ఆలోచన చేయి తిమోతి, తిమోతి నీ యవ్వన ఇచ్చల నుంచి పారిపో, పారిపో. నువ్వు పారిపోకపోతే నీకు తీర్పు ఉన్నది. యవ్వనుడా, నీ యవ్వన కాలంలో నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావేమో, తీర్పు ఉన్నదని జ్ఞాపకం పెట్టుకొని సొలొమోను రాస్తున్నాడు యవ్వన ఇచ్చల విషయంలో జాగ్రత్త. మరొక మాట చదువుదాం, అదే వచనం చూడండి, తిమోతికి పౌలు రాసిన రెండవ పత్రిక 2:22, నీవు నీ యవ్వన ఇచ్చల నుంచి పారిపోము. తర్వాత మాట, పవిత్ర హృదయులై, ఎవరితో? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో. తిమోతి నీవెవరితో ఉండాలి? తిమోతి నీవెవరితో ఉండాలి? పవిత్రమైన హృదయము కలిగి ప్రార్థన చేసే వారితో. అంటే దాని అర్థం ఏంటిది? సహవాసం. నీతి నీ సమాధానమును వెంటాడు. ఎవరితో కలిసి? ఎవరితో కలిసి? పవిత్రమైన హృదయం కలిగి ప్రార్థన చేసే వారితోటి. వీటిని నువ్వు వెంటాడు. ఎవరితో? బరితో, వాళ్ళతో కలిసి కాదు. నీ సహవాసం జాగ్రత్త. ఇక్కడ సహవాసముని గురించి కూడా తిమోతిని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎవరి బిడ్డలారా, నీ సహవాసం జాగ్రత్త. కాలేజీలో, నీ కాలేజీలో ఎవరితో సహవాసం చేస్తావు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తావు, ఆలోచన చేసుకో. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దుష్ట సాంగత్యం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:5, దుష్ట సాంగత్యం నీకున్న మంచి నడవడిని పాడు చేస్తుంది. నీకేదో కొద్ద గొప్ప మంచి నడవడి ఉంది, నువ్వు పోయి కాలేజీలో పోయి ఎవరితో అంటే వాళ్ళతో స్నేహం చేస్తున్నావు, ఆ ఉన్న మంచి నడవడికి కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని వాక్యంలో ఉంది. నీ సాంగత్యం జాగ్రత్త, నీ సహవాసం జాగ్రత్త. ఎవరి బిడ్డలారా, ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? నువ్వు కాలేజీలో చేరబోతున్నావు రేపు, ఇంటర్మీడియట్కో లేకపోతే డిగ్రీకో ఎక్కడికో వెళుతున్నావు, నీ క్లాసులోకి వెళ్ళిన తర్వాత నీవు ఎవరితో సహవాసం కోరుకుంటావో నీ జీవితం జాగ్రత్త. నీ క్లాసులో పవిత్రమైన హృదయం కలిగి ప్రార్థన చేసేవారు ఉన్నారా? ప్రార్థనకు వెళ్ళేవారు ఉన్నారా? మందిరానికి వెళ్ళేవారు ఉన్నారా? వారిని ఎన్నుకో. అలాంటి వారిని కోరుకొని వారితో సహవాసం చేయి.
అలాంటి వారితో సహవాసం చేయమంటున్నాడు తిమోతిని పౌలు. పవిత్ర హృదయులై ప్రార్థన చేయు వారితో కూడా నీతిని సమాధానమును వీటిని వెంటాడు అని వ్రాశాడు. ఎవరితో నీవు సహవాసం కలిగి ఉంటున్నావో ఆలోచన చేయి, మంచి వారితో సహవాసం చేయి. దేవుని పిల్లలు ఉంటే ముందు క్లాసులో వాళ్ళని కోరుకో, ఎవరన్నా దేవుని పిల్లలు ఉన్నారా అని. నీవు ఎటువంటి వాడివో చెప్పాలంటే నీ స్నేహితుడు సంగతి చెప్పు అన్నాడంట ఒక ఆయన. నీ సంగతి నువ్వేం చెప్పొద్దు, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వు ఎట్టాంటి వాడు చెబుతానంట. నా ఫ్రెండా వాడనంటే వాడా నీ ఫ్రెండ్, అట్టయితే నువ్వు కూడా అట్ట అయిపోడువే. అర్థమైందా? నీ ఫ్రెండ్ పనికి మానలోడు, వాడి పేరు నువ్వు చెప్పావంటే నువ్వు కూడా ఎవరువే, నువ్వు కూడా పనికి మానలోడువే. సినిమాలు చూసేవాడి పేరు నువ్వు చెబుతున్నావు అంటే నువ్వు కూడా చేస్తున్నావా? అయ్యా అమ్మ ఎవరిని బిడ్డలారా, నీ ఫ్రెండ్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పిల్లలతో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉంటే అది దీవెనకరం. ఒక మాట సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం ఏముంది అక్కడ? ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరులతో సహవాసము చేసేవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఎవరితో సహవాసం చేస్తున్నాడంట వాడు? తుంటరులతో. తుంటరు పనులు చేసేవాడు ఉంటాడు, కాలేజీకి వెళ్ళడు, సరిగా చదవడు, క్లాసులో లెసన్స్ వినడు, తుంటరు పనులు చేసేటువంటి వారు ఉంటారు. అలాంటి వాళ్లతో నువ్వు స్నేహం చేస్తే నువ్వు కూడా తుంటరు వాడి అయిపోతావు. నిన్ను కన్న తల్లి, నిన్ను కన్న తండ్రి, వారికి అపకీర్తి వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. తుంటరులతో సహవాసం చేయవద్దు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. తిమోతి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎన్ని మాటలు నేర్చుకున్నాం ఇప్పటికీ? ఎన్ని? 6. చివరి మాట జ్ఞాపకం చేస్తున్నాను, నోట్ చేసుకోండి యవనస్తులారా. రోజు ఇవి చదువుకో, నేను తుంటరులతో స్నేహం చేయకూడదు, నా యవ్వనములో కలిగేటువంటి కోరికలకు నేను లోబడకూడదు. రోజు ఇవి చదువుకో, చదువుకొని క్లాస్ పుస్తకాలు చదువుకో, తర్వాత వాక్యం చదువుకో. ఈ పాయింట్స్ నీ జీవితానికి ఉపయోగకరం. చివరి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరి మాట తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం చివరి మాట చూడండి. 23వ వచనం 5వ అధ్యాయం 23వ వచనం ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనము. ఈ వచనంలో నేనేం చెప్పాలనుకున్నానంటే ఆరోగ్యం జాగ్రత్త. ఈ వచనంలో తిమోతికి పౌలు దేని గురించి రాశాడు? తిమోతి యొక్క ఆరోగ్యమును గురించి. తిమోతికి ఒక బలహీనత ఉంది, శారీరకమైన బలహీనత. ఊరక కడుపు నొప్పి వస్తుంది. ఊరక కడుపు నొప్పి వస్తుంటే తిమోతికి పౌలు రాస్తున్నాడు, నీవు ఇక మీదట నీళ్లే కాదయ్యా త్రాగేది, కొంచెం అప్పుడప్పుడు ఏం తీసుకోవాలి నువ్వు? ద్రాక్ష రసం కూడా తీసుకుంటా ఉండు. నీ కడుపు జబ్బు నిమిత్తం, నీ కడుపు జబ్బుకి కొంత ఉపశమనం కలుగుతుంది, ఆ కడుపు జబ్బుకి కొంచెం ఆరోగ్యం చేకూర్చబడుతుంది. ఇదిగో ఈ ద్రాక్ష రసం తీసుకో అని తన ఆరోగ్యమును గురించి హెచ్చరిస్తున్నాడు. నేను మా అబ్బాయికి 3 మాటలు చెప్పాను. మా అమ్మాయికి వాళ్ళు చదువుకునేటప్పుడు నేను 3 మాటలు చెప్పాను. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు. 2వ మాట గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యము. 3వ మాట గుర్తుపెట్టుకోండి, చదువు అని చెప్పాను మా పిల్లలకి. మొదటి దేనికి ప్రాధాన్యత ఇవ్వమన్నాను? మొదట దేవుడు, 2వది ఆరోగ్యం. చదువు కాదు, 2వది ఏంటిది? ఆరోగ్యం. 3వది ఏంటిది? చదువు. ఆరోగ్యం లేకపోతే నువ్వేం చదువుతా? అర్థమైందా? కాబట్టి ఆరోగ్యం ముఖ్యమా, చదువు ముఖ్యమా?
ఆరోగ్యము ముఖ్యం. యవనస్తులారా, మీ ఆరోగ్యము కాపాడుకోండి. ముందు ఆరోగ్యం ఉంటేనే నీకు చదువు వచ్చేది. ఆరోగ్యమును గురించి జాగ్రత్త. నీ శరీరము ఆరోగ్యకరంగా ఉండేటట్టుగా చూసుకోండి. తిమోతికి పౌలు అదే వ్రాశాడు, నీ హెల్త్ జాగ్రత్త తిమోతి. కొంచెం ద్రాక్షారసం తీసుకుంటా, నీ ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకో అని చెప్పాడు. ఈ మాటలు ఇప్పుడు యవనస్తులు చెబుతుంటే బుర్రకు ఎక్కవు. ఇప్పుడు ఎక్కవు కానీ ఎప్పుడు ఎక్కుతాయి అంటే మా వయసుకు వస్తే ఎక్కుతాయి. అప్పటికీ ఎక్కవు. ఎవరు చెప్పాలంటే డాక్టర్లు చెప్పాలి. మేము చెబితే కూడా ఎక్కవు. ఎవరు చెప్పాలి? డాక్టర్లు చెప్పాలి. అప్పుడు కానీ మనకు ఎక్కవు ఆరోగ్యాన్ని గురించిన విషయాలు. ఆరోగ్యం జాగ్రత్త. అందరూ దేవుని పిల్లలమైనటువంటి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే అది కూడా దేవుడిచ్చిన ఈ శరీరాన్ని మనం పాడు చేసుకొని అనారోగ్యం పాలవటం అది సరికాదు. నీ ఆరోగ్యమును కాపాడుకోవటం ఎంతైనా ఉపయోగకరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సేవ చేయాలంటే మనకేం ఉండాలి? ఆరోగ్యం ఉండాలి. దేవుని పని చేయాలంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేకపోతే దేవుడు పని ఏం చేస్తాం? ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ఇంట్లో కూర్చుంటే ఏం ఉపయోగం? సరే ప్రార్థన చేస్తావులే. చేతులారా, చేతులారా, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. యవనస్తులారా, పిచ్చి పిచ్చి తినబాకండి. మార్కు 7:21 మనం చదువుతున్నాం, లోపల నుండి బయలు వెళ్ళేయి. పూర్తి చేయండి. లోపల నుండి బయటకు వెళ్ళేయి మనుషుణ్ణి అపవిత్రం చేస్తాయి. మనుషుణ్ణి అపవిత్రం చేయటం అంటే మనసును అపవిత్రం చేస్తాయి. కానీ నేనంటాను, బయట నుండి లోపలకు వెళ్ళేయి ఆరోగ్యాన్ని అపవిత్రం చేస్తాయి. బైబిల్ ఏం చెబుతుంది? లోపల నుండి బయటకు వెళ్ళాయి మనసును అపవిత్రం చేస్తాయి, నీ ఆత్మను అపవిత్రం చేస్తాయి. నేను అంటున్నాను, బయట నుండి లోపలకు వెళ్ళేయి మన ఆరోగ్యాన్ని అపవిత్రం చేస్తాయి. అంటే మన లోపలికి వెళ్ళే ఎట్ ఉండాలి? ఆరోగ్యకరంగా ఉంటే, ఆరోగ్యకరమైన తింటుంటే మన లోపలికి మన దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దేవుని కొరకు మనము ప్రయోజనకరంగా పని చేయగలం. దేవుడే ఆరోగ్యం ఇస్తాడు. స్వస్థపరిచేది ఏవో దేవుడే. అందుకని చెప్పి మనం గుడ్డిగా బతకమని కాదు కదా. తిమోతికి చెప్పాడు, నేను ఉండాలి, నేను ప్రార్థన చేస్తే నీ జబ్బులని పోతా, నీ ఇష్టం వచ్చినట్టు దీని అని అన్నాడా పౌలు? అన్నాడా? నా చేతి రుమాలు తగిలితేనే, నా నడికట్టు తగిలితేనే జబ్బులన్నీ పోతాయి కాబట్టి నీ ఇష్టం అన్నాడా? కాదు కాదు. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి మనం. యవనస్తులారా, మీ ఆహారం విషయంలో జాగ్రత్త. పిచ్చి పిచ్చి తినబాకండి. అనారోగ్యకరమైనవి తినబాకండి, ఆరోగ్యకరమైనవి తినండి. పోషకాహారం తీసుకోండి. నీ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నేను 7వ మాటగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆరోగ్యమే, పెద్దోళ్ళు ఏమన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకు వచ్చింది వరకు అనుకుంటున్నారా? రోగం ఉన్న వాళ్ళని అడగండి చెబుతారు. రోగం ఉన్న వాళ్ళని అడగండి చెబుతారు ఆరోగ్యం యొక్క విలువ ఏంటిదో వాళ్ళు చెబుతారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకు తెలియదు కడుపు నిండినోడికి తెలుసు దాకలు విలువ. అట్లాగే ఆరోగ్యం ఉన్నప్పుడు మనకు తెలియదు ఆరోగ్యం విలువ. మనం మూల పడితే తెలుసు ఆరోగ్యం ఎంత ప్రాముఖ్యమైనదో. కాబట్టి మన ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని మాటలు? 7 మాటలు. నోట్ చేసుకోండి, రోజు చదువుకోండి. యవ్వన బిడ్డలారా, నెక్స్ట్ వీక్లో, ఈ వీక్లోనే కాలేజీలు రీఓపెన్ అవుతున్నాయి, స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. చదువు మీద మనసు కాదు, నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్లాసు పుస్తకాల మీద కాదు మనసు పెట్టవలసింది. దేవుని వాక్యము, దేవుని సన్నిధి మీద మనసు పెట్టమని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాంటి కృపను మన స్థానిక సంఘములో ఉన్న యవ్వన బిడ్డలకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన.